శ్రీ చెప్పుకో ఏమైంది ఛానల్ వాళ్ళు చేశారా అక్కడికి ఎవరన్నా వచ్చిన వాళ్ళు చేశారా మొత్తం ప్లాన్ అయింది అక్క తెలివి చాలా పెద్ద ప్లాన్ వేశాడు రామ్ గోపాల్ వర్మ ఆడు డబ్బులు పుచ్చుకోమన్నాడు అక్క 5 కోట్లు అయితే పుచ్చుకోలేదు వాడు పవన్ కళ్యాణ్ ని మాదర్ చూత్ అనిపిస్తుందని చెప్పాడు అది తిడితే అప్పుడు ఆ తిట్టు తిట్టినందుకు ఈ రోజు మొత్తం ఉద్యమం అంతా నీరు కారిపోయింది నీకు ఒక పని చేద్దామా అసలు విషయం మిగతా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళేదో వాళ్ళేదో దాని గురించి నేను ఫీల్ అవ్వట్లేదు అక్క ఇప్పుడు నా కోపం వల్ల జూనియర్ ఆర్టిస్టులు రివర్స్ అయిపోయారు అక్క నా మీద వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి ఏమంటున్నారు వాళ్ళు అయ్యో అపూర్వ ఫోన్ చేసిందా ఫోన్ చేసింది తను కూడా అగేనిస్ట్ లేదు అక్క అక్క సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది ఇప్పుడు వాళ్ళు పోతే పోయారులే వదిలేసాను వేడకు నేను చెప్పేది ఇంటావా వాళ్ళు పోతే పోయారు వాళ్ళు నిన్న సారీ చెప్పేసినప్పుడే అయిపోయింది పబ్లిక్ నన్ను అడుగుతున్నారు వాళ్ళు సారీ చెప్పేశారంటే వాళ్ళు సారీ చెప్పేసినప్పుడు మా లీడర్ సారీ లేచిపోయింది కదా అక్కడి నుంచి మేము సారీ భయపడలేదు అని తిరగలేదు చెప్పింది కదా నేను పబ్లిక్ చెప్పుకుంటున్నానమ్మా నేను అనుభవిస్తున్నాను నువ్వు ఇప్పుడు ఏడవద్దు చెప్తున్నాను శ్రీ ఇప్పుడు వెనకేసావా మొత్తం నీళ్ళు నీరు కారిపోద్దు మొత్తం నీ లీక్స్ ఏమన్నా ఏమైనా పర్సనల్ ఏమైనా బయట పెట్టారా ఏమన్నా వాళ్ళు ఏం పెట్టలేదు అక్క కాకపోతే వైసీపీ చాలా పెద్ద ప్లాన్ వేసింది అక్క నా మీద వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి వేసింది మొత్తం ప్లాన్ ఏమంటున్నారు అక్కడ ప్లాన్ వేసుకుని వచ్చారు నా ఏడుపు చూసి కొంచెం ఆగారు లేకపోతే ఇంకా ఇరికిద్దాం ట్రై చేశారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా ఏం పర్లేదు అక్క ఒక్క పోరాటాలు అంటే అంతే ఉరకాలంటే ఉరకాలి ఉరుకుదాం ఎందుకంటే ఈ మాత్రం దెబ్బలు లేకపోతే పోరాటం కూడా గట్టిపడదు పోయే వాళ్ళు పోతారు వచ్చే వాళ్ళు వస్తారు అవి 500కి 1000 రూపాయలకి అమ్ముడిపోయాయి అవి వాటికి ఏంటంటే ఇప్పుడు నీ అనుకుంటే వాళ్ళకి 1000 2000 కూడా రాబోయేమో అని భయపడిపోయి సారీ చెప్పేశారు మాకు 1000 5000తో పని లేదు మాకు ఎవడ అమ్మ అబ్బాయిలకి పోషించాల్సిన అవసరం లేదు 1 మ్యాన్ ఆర్మీ దిగామా దిగాము ఇవి నా పేరు అల్లరైపోయింది శ్రీ మొత్తం అల్లరైపోయింది నన్ను తిట్టేసేవాళ్ళు అడ్డమైన మాటలు అనేసారు కొజ్జా లంజ ఆ లంజ ఈ లంజ కాపులు పరువు తీసావు వాళ్ళ పరువులు తీసావు పవన్ కళ్యాణ్ని అది పక్కన నీ పక్కన నుంచి తిడతంటే నువ్వు నవ్వుతుంటావా పక్కన నువ్వు అసలు నీకు సిగ్గుందని నిన్ను తిట్టారు నన్ను నేను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నారు ఇలాంటి మీరు ఉద్యమంలో కాలు పెట్టినప్పుడు ఇలాంటి వినాలి వింటేనే మీరు పైకి వస్తారు మీరు అస్సలు వెనక తిరగద్దని నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది రేపు ఎక్కడ కలుద్దాం నేనైతే సిసిఎస్కి వెళ్ళమ్మా నువ్వు ఒక్క ఏం కంగారు వరకు ఏం స్టేట్మెంట్ ఒక్క 2 డేస్ పడ్డాం కదా ఒక్క 2 డేస్ రెస్ట్ తీసుకుందాం మళ్ళీ ఎజెండా తయారు చేద్దాం సరే సరే ఈ స్వాతంత్ర ఉద్యమంలో బోల్డ్ అంత మంది మిడతల్లో రాలిపోయారు వాళ్ళకన్నా ఎక్కువ కాదు మన ప్రాణం సరే 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 అమ్మా ఆ వైఎస్ఆర్ సిపి కాదు తెలుగుదేశం పార్టీతో కూడిన వాళ్ళు తప్ప టీడీపీనే వాళ్ళంతటికి వాళ్ళే పిలవాలి మనం మనం కూడా ఎదక్కర్లేదు ఈ ఉద్యమం ఎక్కడ చేస్తానంటే ఢిల్లీలో చేస్తాను ఢిల్లీలో ఏం చేయాలో కూడా నాకు తెలుసు అనవసరంగా వాళ్ళకి నేను ఢిల్లీ పోతున్నాము వెళ్దాము అక్కడ ప్రొటెస్ట్ చేద్దాము అని చెప్పేసి చెప్తా మూర్తి గారు సపోర్ట్ చేయలేదా
మూర్తి గారు గేమ్ ప్లాన్ వేశారు. అయ్యయ్యా, అందుకే నిన్న కిందకి వెళ్ళిపోయినట్టున్నాడు మనం వెళ్ళినప్పుడు. కాదులే, టీఆర్పీ కోసం చూసుకున్నాడు కానీ అంతకు మించి నన్ను డౌన్ చేయాలన్నారు. అది నాకు వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు, తిన్నావు అన్నా? ఏం తింటాను చెప్పు. నాకు ఈ నిమిషం చావాలనిపించింది కానీ బట్ అక్కర్లేదు. తిను కొద్దిగా ఏదో ఒకటి తిని చావు దెబ్బ కొట్టాలని. చావు దెబ్బ కొడదాం అమ్మా, చావు దెబ్బ కొడదాము. ఏటికి వెనక ఆడేది లేదు. రేపు మాధవి లత, మాధవి లత నా పోస్టర్లు పెట్టింది తెలుసా నీకు? మాధవి లత నా పోస్టర్లు వైసీపీ అవన్నీ వేసింది. అది ఎందుకు? నరేష్ కి ఫ్రెండ్, నరేష్ కాంటాక్ట్ లో ఉంది కదా ఈ యూట్యూబ్ నరేష్ యాంకర్, తనకి తను నాకు పెట్టాడు మాధవి లత ఇట్లా పెట్టిందని. మొత్తం సోషల్ మీడియాలంతా ఇస్తారమ్మా. వైసీపీ సపోర్ట్ చేయటం వల్లే నేను నీకు సపోర్ట్ చేశాను. వైసీపీలో నేను డబ్బులు తీసుకుని వచ్చి నీకును సపోర్ట్ చేయటానికి వచ్చాను, ఒక పవన్ కళ్యాణ్ తిట్టించానని మొత్తం పెట్టేశారు సోషల్ మీడియాలో. నాకు అసలు ఆ పార్టీలు ఎవడ కండ వేసింది లేదు. మొత్తం వీడియో పెట్టాను ఫేస్బుక్ లో. వైసీపీ నేత ఎవడ నా మెల్లో కండ వేయలేదు. మాకు పార్టీలకు అతీతం, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. శ్రీరెడ్డితో నాకు నన్ను అక్క అని పిలుస్తుంది, నేను చెల్లి అంటాను. నన్ను అక్క నువ్వు వస్తావా అంది, నేను వస్తున్నానమ్మా అన్నాను, వచ్చాను, నేను నిలబడ్డాను శ్రీరెడ్డికి. అమ్మ ఏంటి అనేది కాదు. ఆ వీడియో చెప్పకప్పుడే ఏం చెప్పకు, నీకు టైం వస్తుంది, ఆ టైం లో చెప్పగా ఎందుకు చెప్తున్నాను ఆలోచించి. నేను ఇలా తొందరపాటు నిర్ణయం వల్ల ఈ రోజు ప్రొటెస్ట్ అంతా దిగజారిపోయింది. ఇంకొన్ని రోజుల్లో చేసుకొచ్చేస్తుంది అన్నప్పుడు నేను చాలా చావు దెబ్బకొట్టేసాను నా పోరాటం. నీకు తెలుసా, నేను కొంచెం పోషించిన నా బిడ్డను చంపేస్తే, నేనే నా చేతులారా నులుముకుంటే ఎంత ఏడుపు వస్తుందో, అంత తరుకు పోతుంది నాకు. మళ్ళీ బతికించుకుంటా, మళ్ళీ బతికిస్తా. సరే సరే, నువ్వు కొద్దిగా ఏంటంటే ఇప్పుడు నీకు ధైర్యం కావాలి, ఎనర్జీ కావాలి. ధైర్యం అంటావా? నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు వెనకాడద్దు, చచ్చిపోవటం అనేది చచ్చిపోదాం. ఎప్పుడు చచ్చిపోదాం అంటే చెప్పనా? మన వల్ల కాలేదు, ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఏళ్ళ ముందు ఏదన్నా చేసుకుని చచ్చిపోదాం. నీతో పాటు నేను నుంచుంటా శ్రీ. నువ్వు ఆ విషయం వదిలేస్తే రేపు మళ్ళీ నువ్వు స్టెప్ వేయటానికి, నువ్వు ఆలోచించటానికి నీకు నీకు ఇది కావాలమ్మా, ఓపిక కావాలి. అన్ని కావాలంటే నువ్వు కొద్దిగా ఫుడ్ తీసుకోవాలి. అలా ఖాళీ కడుపున ఈ మీడియాలు చుట్టూ తిరిగితే ఎట్లా చెప్పు? నువ్వు ఏదో ఒకటి కొద్దిగా ఫుడ్ ఏదో ఒకటి తినమ్మా, తినేసి పడుకో. సరేనా? రేపు కావాల్సి వస్తే నేను మనమే గెలుస్తాం. మిగతా అంతా ఖాళీ అయిపోయినా కూడా నాకు అపూర్వ అక్క ఉంది, ఇప్పుడు సంజక్ వాళ్ళు ఉన్నారు. దీని ఎందుకంటే వాళ్ళు ఇన్ని చూసారు కదా జీవితంలో, వాళ్ళకి దీన్ని ఎలా దారిలో పెట్టాలో కూడా తెలుసు. ఏం చేసుకోకుండా నేను వస్తున్నా అని చెప్పి సంజక్ పరిగెత్తుకుంటా వస్తుంది. వాళ్ళతో వెళ్ళిపోతాను రేపు పొద్దుటి వరకు. రేపు పొద్దున్న ఒక రెండు మూడు రోజులు నేను ఆలోచిస్తా. సరే ఆలోచించు. నువ్వు మాత్రం ఎక్కడ నువ్వు వైసీపీకి ఏం చేయకు, ఇదంతా ప్లాన్ అనుకుంటారు. నేను వైసీపీకి ఏం చేయట్లా, నన్ను అల్లరి చేస్తున్నారు ఇలా పార్టీ వాళ్ళని చెప్పి. ఏమన్నా చేద్దామా, మాట్లాడదామా అని నేను అనుకున్నాను. వద్దంటావా? సరే 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 అమ్మా, నువ్వు 2 డేస్ రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకున్నాక ఫోన్ చేసి కలుద్దాం. సరే సరే, గుడ్ నైట్, తిని పడుకో. ఏమి చేసుకోకు, నేను రోడ్ ఎక్కేసాను శ్రీ. నేను రోడ్ ఎక్కేసాను. అర్ధరాత్రి నువ్వు నా మంచి గురించి కాల్ చేసావంటే నాకు తెలుసు. నువ్వు చాలు, మళ్ళీ కూడగట్టుకుందా, మళ్ళీ వస్తారు జనాలు. నేనేంటంటే, నువ్వు నాకు తెలుసు ఈ టైం దాకా మీడియాలో ఉంటావు, ఈ టైంలో బయటకు వచ్చి ఉంటావు. ఇప్పుడు వాళ్ళే ఆఫ్ చేసి ఉంటారు, అన్ని అయిపోయి ఉంటాయి. తిన్నావో లేదో, మళ్ళీ ఎక్కడున్నావు, ఒక్క దాని ఒక్క ప్రాణం. నాకు తెలుసమ్మా, తల్లిదండ్రులు సపోర్ట్ లేని వాళ్ళు బతుకులేంటో నాకు తెలుసు. నేను అనుభవిస్తున్నాను కదా శ్రీ. నా బాధ మెయిన్ ఏంటో తెలుసా, తల్లిదండ్రులు సపోర్ట్ లేదు. అండ్ మనం
అదేవన్నీ చెప్పి నీకు నేను ఫుల్ సపోర్ట్ లో ఉంటున్నా. ఒక ఆడపిల్లవి, అది తెలుగు ఇంటి ఆడపిల్ల, నీవు నిలబడిపోతే మన జీవితాలు బాగుపడుతుంది చెప్తాను. ఈ నా కొడుకులకి చావు దెబ్బ కొడుతుంది. ఆ పవన్ కళ్యాణ్ ఎలా బతుకుతాడో, అది ఎలా గెలుస్తాడో నేను చూస్తాక. చివరి ముచ్చుకు పొట్టే వరకు వాడు ఓటం కోసం కృషి చేస్తాను. సరే అమ్మా, సరే సరే సరే, నువ్వు ఆ వస్తే వెళ్ళు, నువ్వు ఫుడ్ తిను, నీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. నువ్వు ఎప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాను, సరేనా? ఈ పొద్దున్న ఇంటికి వచ్చేస్తాను. కనిపించకుండా నేను నీ దగ్గరకు వచ్చేయనా, లేకపోతే రేపు వచ్చదు కానీ రేపు నీ దగ్గరకు వచ్చేస్తాను. సరే రేపు కాల్ చేయి నువ్వు ఫ్రీ అయ్యాక, నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తా. ఓకే అమ్మా, సెలవు, గుడ్ నైట్. ఏడవక శ్రీశక్తి, శ్రీశక్తి పేరు గుర్తు తెచ్చుకో, విజయవాడ దుర్గామాత ఏడవక, సరేనా? గుడ్ నైట్, లవ్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.